Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Marshal, శాసన సభలో శాంతి భద్రతలు చూడటానికో అక్కడ రక్షించడానికో ఉన్నటువంటి ఒక మార్షల్ మీద చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించినటువంటి తీరు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన బ్యాలెన్స్ తప్పుతూ ఉన్నారు, ఎందుకను ఆవేశపడిపోతూ ఉన్నారు. బహుశా ఐ థింక్ ఇట్ ఈస్ ఎ ఫ్రస్ట్రేషన్, తనకు అధికారం రాలేదనో, తన ఒకగానొక్క కుమారుడు రాజకీయ రంగంలోకి తీసుకొస్తే అతను గెలవలేకపోయాడేమో, అతను ప్రయోజకుడు కాలేడేమో, మళ్ళా తిరిగి అధికారం రాదేమో, మళ్ళా పూర్వవైభవం రాదేమో అనేటువంటి ఒక భయాందోళన మధ్యన ఒక ఫ్రస్ట్రేషన్లో మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా నాకు అర్థమవుతూ ఉన్నది. ఆయన ఎప్పుడు ప్రవర్తించని విధంగా బూతులు ఉచ్చరించేటటువంటి పరిస్థితికి వస్తున్నారు. సరే, ఎవరన్నా యువకులు కొత్తవారు రాజకీయాల్లో ప్రవేశించిన వారు బూతులు మాట్లాడితే తప్పురా అబ్బాయని మనం అందరం చెప్తాం. కానీ సాక్షాత్తు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మరి 9-10 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తి, భారతదేశ రాజకీయాల్లో కూడా తన పాత్ర నిర్వహించానని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి, ఏదో చిన్న ఇన్సిడెంట్స్ జరిగితే ఆవేశపడిపోయి బూతులు తిట్టేటటువంటి కార్యక్రమానికి రావడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. నేను ఈ మధ్యన ఒకసారి చూశా, చంద్రబాబు నాయుడు గారు బహుశా రాజధాని ప్రాంతంలో పర్యటించేటటువంటి సందర్భంలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ, ప్రెస్ మీట్లోనే మాట్లాడుతూ ఆయన ఒక మాట మాట్లాడారు. అదేమిటంటే అమరావతిలో ఏదో అవినీతి జరిగిందని అంతా ఎదుగుతూ ఉన్నారు, ఎంపీ గారు ఇది చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మాట్లాడవలసినటువంటి అంశమేనా? ఏదో లోకేష్ బాబు మాట్లాడాడంటే అర్థం ఉన్నది. అంతేకాదు, మొన్న అనుకుంటాను శాసనసభలో ప్రవేశించేటప్పుడు మార్షల్స్ అడ్డం వచ్చారు. ఎందుకు అడ్డం వచ్చారు? మిమ్మల్ని లోపలికి రానియకోకుండా ఆపడం సాధ్యపడుతుందా ఒక శాసనసభ్యుడిని, ఒక ఎమ్మెల్సీని? గుంపుగా వస్తున్నప్పుడు ఆపి ఒక్కొక్కరొక్కరిని పంపిస్తారు. మమ్మల్ని కూడా అలాగే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగే సందర్భంలో అందరూ గుంపుగా వెళితే వాళ్ళు ఆపి దానిలో ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో పంపించే కార్యక్రమం చేస్తారు. అలా చేయాలని మార్షల్స్ అనుకుంటే, మార్షల్ అంటే ఎవరు? అఫ్టర్ డిఎస్పీ ర్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే చిరు ఉద్యోగి. ఆ చిరు ఉద్యోగిని పట్టుకొని మీరు బాస్టర్డ్ అనే పదాన్ని ఉపయోగించారంటే మీ సంస్కారం ఏమవుతుంది? అదే అంటే నేను ఆ మాట అనలేదు అంటున్నారు, వాస్తవం కాదని మనం చేస్తున్నాం. 100కి 100 పాళ్ళు ఆ మాట అన్నారు, మేము చూసాం వీడియోలన్నీ కూడా చూసాం. దాన్ని మొన్న శాసనసభలో మాట్లాడుతూ అంటున్నాడు ఆయన, ఫారెన్సిక్ ల్యాబ్కి పంపండి అని. అలవాటు ఆయనకి పెద్ద మాట్లాడటం, ఫారెన్సిక్ ల్యాబ్ పంపమంటాం. స్పష్టంగా కనపడేదాన్ని ఇంకా ఫారెన్సిక్ ల్యాబ్కి పంపాల్సిన అవసరం ఏముంది? దాని మీద చాలా చర్చ కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని మనవి చేస్తున్నా, ఒక చిరు ఉద్యోగిని పట్టుకొని మీ ముందు వయసులో చిన్నవాడైన వాడిని పట్టుకొని మీ రకమైనటువంటి బూతులు మాట్లాడుతూ ఇంకా డబాయించే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ప్రతి విషయాన్ని కూడా ఈ రకంగా చిలవలు పలవలు చేసి కక్షాదింపు చర్యలు, అంటే మేము కక్షాదింపు చర్యలు చేస్తున్నాం అనేటువంటి భావన కలిగే విధంగా మాట్లాడుతున్నారు. ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు 70 ఏళ్ళు వచ్చాయి, లేదు 70 ఏళ్ళు వచ్చినా నేను 25 ఏళ్ళ వయసు కలిగినటువంటి వ్యక్తిగానే నేను ప్రవర్తిస్తాను అని అన్నప్పటికీ కూడా ఆచరణలో అది లేదు. మీరు చాలా తప్పు చేస్తున్నారు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మీరు అనేక రకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి అడ్డుకునే అధికారం చీఫ్ మార్షల్కు ఉందా? ఎందుకుండదు. అడ్డుకోవటం అంటే ఏంటి? చెక్ చేస్తారు మీరు ప్లే కార్డ్సో లేకపోతే ఆయుధాలు పట్టుకు వెళ్ళేటటువంటి క్రమం అది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినా 30 ఏళ్ళ ముఖ్యమంత్రి అయినా చట్టానికి లోబడి మాత్రమే మీరు పనిచేయాలి తప్ప చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఒప్పుకోరు. ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగింది, ఏదైనా ఆయుధం లోపలికి వెళ్ళింది, దానికి సమాధానం చెప్పేసింది ఎవరు? మార్షల్ కాదా? స్పీకర్ మార్షల్ని అడగరా? మేమందరం మార్షల్స్ని అడగమా? మీరు ఎందుకు స్ట్రిక్ట్గా లేరని అడగమా?
చెక్ చేసుకోవడానికి కూడా అసలు చెక్ చేయకోకుండానే పంపిస్తారా? మీరు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, చాలా పెద్ద లెజెండ్ లీడర్, ఎయిర్పోర్ట్లో ఎందుకు మిమ్మల్ని చెక్ చేస్తున్నారు? నేను 14 ఏళ్ళ ముఖ్యమంత్రిని, నన్ను ఎయిర్పోర్ట్లో మీరు చెక్ చేస్తారంటే నిజే, ఎవరినైనా ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా చెక్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే, మీరు మార్షల్ మీద తిరగబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మార్షల్ని మెడబట్టు గెంటేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఇది సరైనటువంటి విధానం కాదు, చాలా దుర్మార్గమైనటువంటి విధానంగా నేను దీన్ని భావిస్తున్నాను. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతారు, ఉన్మాది అంటాడు. ఉన్మాది ఒకసారి కాదు 100 సార్లు అంటాడు, అను మాకేం అభ్యంతరం లేదు, చాలాసార్లు అన్నారు మీరు, కానీ ప్రజలు మిమ్మల్ని ఎంత చేదరించుకుంటున్నారో ఒకసారి చూడండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, 151 సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తిని, 50% కన్నా ఎక్కువ ఓట్లు సాధించినటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే అది మీ సంస్కారహీనమని మనవి చేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిని గౌరవించలేనటువంటి పరిస్థితి, ఒక జలసీతో, ఒక ఫ్రస్ట్రేషన్తో మీరు మాట్లాడుతున్నారు. ఉన్మాదులు ఎవరూ లేరు, మీకన్నా ఉన్మాదులు ఈ రాష్ట్రంలో ఎవరు? అధికారం కోల్పోయి ఉన్మాద తత్వంతో వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. వయసు పెరగంగానే సరికాదు, సంస్కారాన్ని పెంచుకోవాలి తప్ప సంస్కారాన్ని దిగజార్చుకోకూడదు. వయసు పెరిగింది ఏమి ప్రయోజనం అని అంటున్నా, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఉన్మాది అనేటువంటి పరిస్థితి, బహిరంగంగా ఉన్మాది అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారంటే మీ వయసు పెరిగిందా తరిగిందా నాకు అర్థం కావడం లేదు. ఇది సరైనటువంటి విధానం కాదనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా చెక్ చేస్తారు, ఆ సందర్భంలో చెక్ చేస్తున్నారా లేదా అనేది వేరే అంశం, కానీ అధికార పార్టీల ఎమ్మెల్యేలైనా అపోజిషన్ ఎమ్మెల్యేలైనా ఎవరినైనా కూడా అవసరం అనుమానం ఉన్నప్పుడు చెక్ చేస్తారు. అయితే మొన్నే ఎందుకు చెక్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని అనేదాన్ని మీరు అడగొచ్చు. మొన్న ఎందుకు చెక్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని? చంద్రబాబు నాయుడు గారు ఒక బ్యానర్ పట్టుకొని స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఒక గుంపుగా వచ్చారు. వచ్చినప్పుడు గుంపులో ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయి, నాన్ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారేమోనని అనుకుంటాను. నేను ఒక్కడిని వెళ్ళినప్పుడు ఒక్కో సందర్భంలో నన్ను చెక్ చేయకపోవచ్చు, అంతే తప్ప గుంపుగా వెళుతున్నప్పుడు, ఎమ్మెల్యేలు కాని వ్యక్తులు కూడా కలిసి వెళుతున్నప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్యేలు కాదు అని గేటు క్లోజ్ చేసి చెక్ చేసుకుని పంపించడం అనేది సర్వసాధారణమైనటువంటి అంశం కాదా అని అడుగుతా ఉన్నా. అలా చంద్రబాబు నాయుడు గారు ఆ గేట్ అప్పుడు ఎందుకు రావాలి? అపోజిషన్ లీడర్గా వేరే గేటు ఉంది కదా, ఎందుకు వచ్చాడంటే అందరినీ కలిసి ఒక డిమానిస్ట్రేషన్ చేయడానికి వచ్చారు. అసెంబ్లీలోకి ఒక డిమానిస్ట్రేషన్ లాగా ఎంటర్ అవుతున్నారు. డిమానిస్ట్రేషన్ లాగా అసెంబ్లీలోకి ఎంటర్ కావడం అనేది అసెంబ్లీ రూల్స్కి విరుద్ధం. రూల్స్కి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు మార్షల్ అడ్డు రావడం అనేది అనివార్యం. నేను అడుగుతా ఉన్నా, రేపు ఎవరన్నా సస్పెండ్ చేస్తారు ముఖ్యమంత్రి గారిని, సస్పెండ్ చేస్తారు అనుకోండి మాజీ ముఖ్యమంత్రి గారిని, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు, వెళ్ళకపోతే ఏం చేస్తారు? మార్షల్స్ వచ్చి పట్టుకెళ్ళరా? దిస్ ఇస్ ద ప్రొసీజర్ యాక్ట్. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నన్ను మార్షల్స్ పట్టుకోవడానికి వెళ్ళలేదు, నన్ను తీసుకెళ్ళడానికి వెళ్ళేదంటే ఊరుకుంటారా? నువ్వు 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నా, నువ్వు శాసనసభలో ఒక సభ్యుడు మాత్రమే, అపోజిషన్ లీడరు మాత్రమే, శాసనసభ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం తప్పనిసరిగా అనుగుణంగా ప్రవర్తించవలసిందే, దానిలో ఏ విధమైన సందేహం లేదు, అప్పీల్ కూడా లేదు. స్పీకర్ ఇస్ ద సుప్రీం, సభాపతి ఏమి చెప్తే అది జరగవలసిందే. ఏమండి, తప్పనిసరిగా ఉంది, దానికి ఒక పద్ధతులు ఉన్నాయి. రూల్ బుక్ని మొన్న శాసనసభలో మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చదివి వినిపించారు. ఆ రూల్స్ కూడా యనమల రామకృష్ణ గారు ఉన్నప్పుడు తయారు చేసినటువంటి రూల్స్. అకార్డింగ్ ఆ రూల్స్కు లోబడి ఎవరైనా సరే నిరసన తెలిపేటటువంటి హక్కు ఉన్నది, అది దాటి వెళితే వారి మీద యాక్షన్ తీసుకుంటారు. ప్లే కార్డ్స్ తీసుకొస్తాం లేదా చిన్న చిన్న కర్రలు తీసుకొస్తామంటే కుదరదు. ఇసుక బస్తాలు వేసుకుని మేము శాసనసభలోకి వస్తాం, ఉల్లిపాయలు తీసుకుని మేము శాసనసభలోకి వస్తామంటే రూల్స్ నిరసన చెప్పే క్రమంలో ఉల్లిపాయలు తీసుకురావచ్చు లేదా ఇసుక బస్తాలు వేసుకురావచ్చు అని ఉంటే వీ కెన్ అలౌ, అదర్వైజ్ యూ షుడ్ నాట్. సింపుల్. మీకన్నా నాకన్నా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు,
తెలిసే ఆయన ఇవన్నీ ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఇబ్బంది. మీకన్నా నాకన్నా శాసనసభలో ఉన్న అందరికన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కానీ ఆయనకి మాత్రం వర్తించడానికి వీల్లేదు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన చాలా జైంట్ పర్సనాలిటీ కాబట్టి ఆయనకి ఏది వర్తించడానికి వీల్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరగాలి, అందరు గడగడలాడాలి. ఆయన చెప్పిన స్పీకరు ఏం చెప్తే స్పీకర్ అదే వినాలి అనేటువంటి ధోరణి సమంజసం కాదు. ఆయన ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకులు 23 శాసనసభ్యులు కలిగినటువంటి పార్టీకి అధిపతి మాత్రమే. ఇది గుర్తెరిగి ప్రవర్తించవలసినటువంటి అవసరం ఎవరికైనా ఉంటుంది. ఇంకా